కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ సునీత పేరుతో వెలసిన పోస్టర్లు కలకలాన్ని రేపాయి. ఫ్లెక్సీలో చంద్రబాబు అచ్చెన్నాయుడు ఫోటోలతో పాటు సునీత ఫోటోలు కూడా ఉన్నాయి. సునీత రాజకీయాల్లోకి వస్తున్నారంటూ పోస్టర్లు వెలసాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో భాస్కర్ రెడ్డి అరెస్ట్ కాగా త్వరలోనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని టాక్ బయట వినిపిస్తోంది. ఈ తరుణంలోనే వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా పోస్టర్లు కలకలాన్ని రేపుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ పోస్టర్ల కలకలం రేగింది. సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందంటూ రాత్రికి రాత్రి పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు వాల్ పోస్టర్లను అతికించారు. పోస్టర్లలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులే ఈ పోస్టర్లను అతికించి ఉంటారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. బుల్టెన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ సునీత పేరుతో వెలిసిన పోస్టర్లు కలకలాన్ని రేపుతున్నాయి. ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడులతో పాటు సునీత ఫోటోలు కూడా ఉన్నాయి. సునీత రాజకీయాల్లోకి వస్తున్నారంటూ రాత్రికి రాత్రే పోస్టర్లు వెలవటం గమనార్హం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్ చెప్పండి. గుడ్ మార్నింగ్ జమీమియా. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కాగా త్వరలోనే అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారన్న టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ తరుణంలో చూసుకుంటే కనుక వైఎస్ సునీతకు సంబంధించినటువంటి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు కూడా పోస్టర్లు కలకరం రేపుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ పోస్టర్ల కలకరం అయితే వెనక రేగిందని చెప్పుకోవచ్చు. అయితే సునీత ప్రత్యక్షంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందంటూ రాత్రి రాత్రికే ప్రొద్దుటూరు పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు కూడా వాల్ పోస్టర్లను అతికించడం జరిగింది. అయితే ఈ పోస్టర్ లో చూసుకుంటే కనుక వివేక, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అలాగే అచ్చెన్నాయుడుకి సంబంధించినటువంటి ఫోటోలను కూడా పూర్తి స్థాయిలో ఈ పోస్టర్ లో వేయడం జరిగింది. అయితే ఇది ఈ తతంగం అంతా మొత్తంగా చూసుకుంటే కనుక అధికార పార్టీ నేతలు, అధికార పార్టీకి చెందినటువంటి నేత వ్యక్తులే ఈ పోస్టర్ను అతికించి ఉంటారనే ప్రచారం కూడా ప్రొద్దుటూరులో సాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఈ ఓ పక్క ఈ కేసు జరుగుతున్న నేపథ్యంలో మరో పక్క చూసుకుంటే కనుక రాత్రి రాత్రికి ఈ పోస్టర్ల కలకలం కూడా రేపడంతో జిల్లాలో కూడా కొద్ది హాట్ టాపిక్ గా నెలకొందని మనం చెప్పుకోవచ్చు జమీమియా. థ్యాంక్ యూ సుధీర్.